హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఈరోజు నేను ఎంతో డర్టీగా ఉన్న మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చట్నీ కానీ ఇలా ఏమన్నా వేసుకునేటప్పుడు ఈ విధంగా చింది పడుతూ ఉంటాయి కదా. సో దాన్ని వెంటనే క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి వెంటనే క్లీన్ చేసుకోండి, లేదంటే కొంచెం లేట్ అయిన తర్వాత క్లీన్ చేస్తామంటే అది బాగా ఆరిపోయి మనం క్లీన్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. సో ముందుగా ఒక పొడి క్లాత్ తీసుకొని వైర్ని క్లీన్ చేసుకోవాలి. అలాగే మిక్సీకి ఉన్నదంతా పై పైన తుడిచేసుకోవాలి. ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, సో అందుకని మీకు ఇలా అనిపిస్తుంది. దీన్ని ముందుగా అన్ని వైపులో ఉన్నదాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత బ్రష్ తీసుకొని ఇలా మనం క్లీన్ చేసుకోవడానికి వీలు కానివి ఉంటాయి కదా, సో అక్కడ ఆ చోట ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. బాగా పేరుకుపోయిన మురికిని ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కూడా కొంచెం ఖాళీలాగా ఉంటుంది కదా దాంట్లో కూడా. సో అలాగే కొన్ని పాత మిక్సీలు ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా మురికి మొత్తం వచ్చేస్తుంది. పాత మిక్సీలు మాత్రం క్లీన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి, ఎందుకంటే అవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా అందుకని. ఇప్పుడు ఒక నార్మల్ క్లాత్ తీసుకొని ఈ విధంగా సన్నగా మడత పెట్టాలి. ఇప్పుడు వాటిలో ఇలాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అక్కడ మరి మనం చేతులు పెట్టి ఇలా క్లీన్ చేసుకోవడానికి వీలు కాదు కదా. సో అలాంటప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా చేసి ఇలా క్లీన్ చేసుకుంటే మురికి చాలా వరకు వదిలిపోతుంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి శుభ్రంగా నీళ్ళన్నీ పిండేయాలి. అస్సలు వాటర్ ఉండకూడదండి. సో వాటర్ అస్సలు లేకుండా శుభ్రంగా పిండేసుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్ని తీసుకొని ఇప్పుడు పై పైన బాగా తుడుచుకోవాలి. కొంచెం మురికి ఎక్కువగా ఉన్న చోట్ల బాగా ప్రెస్ చేసి బాగా తుడుచుకోవాలి. దీనికి వాటర్ అస్సలు వాడకండి, ఎందుకంటే ఎలక్ట్రిక్ సంబంధించింది కాబట్టి. అలాగే ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి, మిక్సీ జార్లు బ్లేడ్స్ అనేవి బాగా మొద్దుబారిపోయినట్టు ఉండి అస్సలు మెదగవు కదా, అలాంటప్పుడు ఉప్పు వేసి మిక్సీ జార్లో ఉప్పు వేసుకొని ఒక 2-3 టైమ్స్ అలా గ్రైండ్ చేసినట్లయితే బ్లేడ్స్ అనేవి షార్ప్గా అవుతాయి. సో చూస్తున్నారు కదా అలా ఒక చిన్న ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంది కదా, దాంట్లో ఇలా సన్నగా క్లాత్ని చేసి ఇలా పెట్టి ఇలా అన్నప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఈ విధంగా మురికి మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా వైర్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పొడిగా ఉన్న క్లాత్ని తీసుకొని మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా తుడుచుకోవాలి, ఎక్కడైనా తడి ఉన్నా అదంతా ఆరిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మనకి 5 మినిట్స్లో అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా కొత్త మిక్సీ లాగా ఎలా క్లీన్ అయిపోయిందో. సో మీరు కూడా ఇలానే క్లీన్ చేస్తారా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.